Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ భారతిని తెరపైకి తెచ్చి పంచాయతీ ఏకగ్రీవాల పేరుతో ఘరానా మోసం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేళ ఘరానా మోసానికి ప్రయత్నించిన ఓ నిందితుడిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికన సీఎం వైఎస్ జగన్ భార్య భారతి పేరిట ఏకంగా అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు టోకరా వేయడానికి ప్రయత్నించిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అప్రమత్తతో ఇంకా ఎలాంటి నష్టం జరగకుండా ఈ మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదల వలసకు చెందిన రాజాన పోలినాయుడు అలియాస్ వేణుగోపాల్ నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను క్యాష్ చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం సోషల్ మీడియాలో వైఎస్ భారతి పేరును వాడుకుని వైసీపీ ఎమ్మెల్యేలను మోసం చేయాలనుకున్నాడు. తన ప్లాన్లో భాగంగా వైఎస్ భారతి ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ట్రస్ట్ పేరిట ఏకగ్రీవమైన పంచాయతీలకు 5 లక్షలు, వైసీపీ తరఫున అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైతే 6 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడు. ఈ పోస్ట్ని ఎమ్మెల్యేల సోషల్ మీడియా అకౌంట్లకు పంపాడు. అయితే ఇలా డాక్టర్ వైఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఏకగ్రీవ పంచాయతీలు ప్రోత్సాహక నగదు పొందాలంటే ముందుగా 5,000 అకౌంట్లో జమ చేయాలని పేర్కొన్నాడు. దీంతో ఇది మోసపూరిత పోస్టింగ్ అని గ్రహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి పోలీసులు నిందితుడిని తెనాలిలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై 420, 465, 468, 469, 471, 120B తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.